ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. హాయ్ హాయ్ హలో ఎవ్రీవన్, ఐ థింక్ యూ ఏబుల్ టు హియర్ మీ, యూ ఏబుల్ టు సే దిస్ క్విక్లీ, కన్ఫర్మ్ ద చాట్, చాట్లో కన్ఫర్మ్ చేయండి ఆడియో వీడియో క్లియర్గా ఉందో లేదో. ఆల్ సెట్, ఓకే. సో మన ఈ సెషన్లో కొన్ని కాన్సెప్ట్ నేర్చుకుందాం, చిన్న చిన్న కాన్సెప్ట్స్ బట్ కీ కాన్సెప్ట్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్కి కావాల్సిన కాన్సెప్ట్స్ నేర్చుకుందాం విత్ హెల్ప్ ఆఫ్ సమ్ క్వశ్చన్స్. ఓకే, సో మీరందరూ రెస్పాండ్ అవుతుండాలి, ఇంటరాక్ట్ అవుతుంది, బికాస్ మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, టైమర్ నడుస్తూ ఉంటుంది, ఆ టైంలోపు మీరు ఆన్సర్ పంపించాలన్నమాట. ఓకే, ఏ ఆప్షన్ అయితే ఆప్షన్ సింపుల్గా ఏఆ బిఆ సిఆ డిఆ, జస్ట్ ద ఆప్షన్ ఏబిసిడి. ఓకే, ఏదైతే అది ట్రై టు రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సింపుల్ క్వశ్చన్స్, బట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనమాట. ఆర్ యూ ఆల్రెడీ రెస్పాండ్, మీ ఎనర్జీని కొంచెం బయట తీయండి. సో మనం డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఒకసారి క్వశ్చన్స్ అన్నీ ఒక వరుసగా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం, ఒకసారి చూద్దాం, ఓవర్వ్యూ చూద్దాం. ఇవి క్వశ్చన్స్ ఓవర్వ్యూ వచ్చి. ఓకే, అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట, సింపుల్ క్వశ్చన్సే, కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా యాడ్ అవుతాయి ఇందులో. ఓకే, సో ఇవన్నీ ఒకసారి మనం వన్ బై వన్ చెక్ చేద్దాం. ఇంట్రెస్టింగ్ ఉంటుంది సెషన్, ఇంటరాక్టివ్గా కూడా ఉండాలి. ఓకే, మోస్ట్లీ ఈ సెషన్ అంతా రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ రెసిస్టెన్స్ ఆస్పెక్ట్స్. ఓకే, ఐ థింక్ వీర్ ఆల్ సెట్ టు ద ఫస్ట్ క్వశ్చన్. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ ఇది, టైమర్ ఆల్రెడీ రన్ అవుతుంది కదా. మీరు 60 సెకండ్స్లో 1 మినిట్లో దీన్ని ఆన్సర్ చేయాలి. చాలా ఈజీ ఇది, ఓన్లీ ఏఆర్ బిఆర్ సిఆర్ డిఆర్ పంపించండి అంతే. గుడ్, వీఆర్ గెటింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్, మోస్ట్లీ రైట్. ఓకే, 3 రెస్పాన్స్ వచ్చినాయి, 3 రెస్పాన్సెస్ అదర్స్, ఓకే 5 రెస్పాన్సెస్, ఆల్ ఆర్ కరెక్ట్, వెరీ గుడ్, 7, అందరూ కరెక్టే ఈ క్వశ్చన్కి. లెట్స్ వెయిట్ ఫర్ ఐ థింక్ యా 2 మోర్ సెకండ్స్. ఓకే, టైమ్స్ అప్. సో ఇందులో ఉన్నదేంటి, ఓవర్లోడింగ్ ఆఫ్ ఎ సర్కిట్. జనరల్గా ఏంటంటే ఓవర్లోడింగ్ అంటే, జనరల్గా మోస్ట్లీ ఆన్సర్ చేసే జనాలు ఏంటంటే ఆప్షన్ సి అని చేస్తారన్నమాట. అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ డివైసెస్ని కనెక్ట్ చేసేస్తే ఓవర్లోడింగ్ సార్ అని, బట్ దాట్స్ నాట్ రైట్. లార్జ్ స్మాల్ దాని కెపాసిటీని బట్టి ఉంటుంది అనమాట. సమ్టైమ్స్ దాని కెపాసిటీ లార్జ్ నెంబర్ ఆఫ్ని కనెక్ట్ చేయాల్సి వస్తే, అప్పుడు డ్రాయింగ్ లార్జ్ కరెంట్ ఓవర్లోడింగ్ అంటే డ్రాయింగ్. నెక్స్ట్ ఇంకోటి రెసిస్టెన్స్కి వస్తే, హై రెసిస్టెన్స్, ఎక్కువ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేయడం జనరల్గా ఇది ఒక మిస్కాన్సెప్షన్ అనమాట. ఓకే, అంటే ఒక సోర్స్కి ఎక్కువ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేసేయడం సార్, హై వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేసేయడం ఓవర్లోడింగ్, రాంగ్. రెసిస్టెన్స్ని పెంచడం కాదు, లోడ్ పెంచడం అంటే రెసిస్టెన్స్ని పెంచడం కాదు, అలాగే రెసిస్టెన్స్ని తగ్గించడమో కాదు. ఓకే, అది సిరీసా ప్యారలలా దాన్ని బట్టి ఉంటుంది, రెసిస్టెన్స్ యాడ్ చేయడమా తీసేయడం అనమాట. బట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ పవర్ డ్రా చేయడం, ఏంటి ఎక్కువ పవర్ని డ్రా చేయడం. సో డ్రాయింగ్ ఎక్సెసివ్ కరెంట్, డ్రాయింగ్ లార్జ్ కరెంట్ ఆర్ ఎక్సెసివ్ కరెంట్స్ దాన్ ఇట్స్ రేటెడ్ కరెంట్ ఈజ్ అ ఓవర్లోడింగ్. నో రెసిస్టెన్స్, నో ఎనీథింగ్, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే,
మీకు ఏమన్నా కన్ఫ్యూషన్స్ అని ఉంటే కనుక అడగండి బిఫోర్ వీ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఐ క్లారిఫై దిస్, అదర్వైజ్ వీ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, స్టార్టింగ్లో కొంచెం చిన్న చిన్న ఉన్నాయి, తర్వాత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తాయి. లెట్స్ సీ, ఆ మూవింగ్ టు ద నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. టైమర్ ఈజ్ రన్నింగ్. సింపుల్ వన్ అది. యా, ఐ థింక్ ఇది అందరూ ఆన్సర్ చేయొచ్చు ప్రీవియస్ క్వశ్చన్ లాగా. ఈజీ వన్. వావ్, ఎవ్రీబడి ఆన్సర్ కరెక్ట్లీ. ఇదే మొమెంటం చూడండి, నెక్స్ట్ కూడా కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఈ పేస్ని పికప్, ఐ మీన్ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తే అప్పుడు కూడా మీ లాజికల్ థింకింగ్ యూజ్ చేసి ఆన్సర్ చేయండి. ఐ థింక్ ఎవ్రీబడి ఆన్సర్ కరెక్ట్లీ. Everyone answered correctly. Okay. Time is up. Electric circuit, electric current, current ne generate chese danni, electric energy ne develop chese danni, generator or alternator. Alternator ante enti? Alternating generator alternator or manam dani dynamo ani kuda anochu anamata. Dynamo motor will do the reverse, electrical energy nunchi mechanical energy kind of convert chestundi. Dynamo enti? Dynamo main identa, dynamo ante entante మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుస్తుంది. మధ్యలో ఒక ఇంకొక ఎనర్జీ ఉంటుంది, విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ ఎనర్జీ? మధ్యలో ఒకటి లింకింగ్ ఫ్యాక్టర్ ఏంటి రెండింటికి? ఎస్, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. త్రూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఇది కూడా ఈజీయే. స్టార్టింగ్లో మీకు అన్ని ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాయి, తర్వాత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తాయి. చాలా ఈజీ ఇది. అంటే ఈ క్వశ్చన్తో మీరు ఏం చేయాలంటే మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి రివైజ్ చేసుకోవాలన్నమాట. ఇది మీకు తెలిసినప్పుడు మిగిలిన ఆప్షన్స్ ఏంటి, మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి ఏమి ఉంటుంది అనేది ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలి. నైస్, అందరూ కరెక్ట్గా ఫట్ఫట్ మనేస్తున్నారు. ఎస్ లోకేష్, సింక్రనస్ జనరేటర్ అని కూడా చెప్పొచ్చు. ఆల్టర్నేటర్నే సింక్రనస్ జనరేటర్. గుడ్, సింక్రనస్ జనరేటర్ ఎందుకంటారు అంటే సింక్రనస్ స్పీడ్లో తిరుగుతుంది కాబట్టి అది. ఓకే, ఎవ్రీవన్ ఆన్సర్డ్, గుడ్ టు సీ అమేజింగ్ రెస్పాన్స్. ఫైవ్ మోర్ సెకండ్స్. ఇప్పుడు దాకా అందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి, ఇప్పుడు నుంచి చూద్దాం ఏమవుద్దాం. ఓకే, లెట్స్ బి హ్యాపీ ఫర్ దిస్. అట్లీస్ట్ డిసి క్యాన్ బి కన్వర్టెడ్ టు ఏసీ విత్ ది హెల్ప్ ఆఫ్ డిసి టు ఏసీ రెక్టిఫైయర్. ఏసీ టు డిసి రెగ్యులేటర్, ఏసీ టు ఏసీ ట్రాన్స్ఫార్మర్, ఏసీ టు ఏసీ ఇన్వర్టర్, డిసి టు ఏసీ. సో మన డిసి నుంచి ఏసీ అడిగాడు కాబట్టి ఇన్వర్టర్. యూర్ ఆల్ రైట్. సో ఫార్ యూ డన్ అమేజింగ్ జాబ్. నౌ లెట్స్ గో ఫర్ దిస్ వన్. దిస్ ఆల్సో ఈజీ, ఇది కూడా ఈజీ. బట్ చూద్దాం ఇది కూడా కరెక్ట్గా ఇస్తారేమో, ఎంతమంది కరెక్ట్గా చెప్తారు చూద్దాం. ఇఫ్ సంబడి కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, సంపత్కి ఒక క్వశ్చన్ ఉంది,
విండ్ గురించి ఏదో అడుగుతున్నాడు. ఎవరికైనా ఆన్సర్ తెలిసి చెప్పండి. విచ్ ఈజ్ మై ఎంటెక్ ప్రాజెక్ట్, విండ్ మిల్ కంప్లీట్ హార్డ్వేర్. ఇది ఆన్సర్ చేస్తూ ఆ సంపత్ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరున్నారు హెల్ప్ చేయండి. యా ఆల్రెడీ ఆన్సర్ వస్తుంది. మధు తేజ ఇది ఆన్సర్. ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ ఓమిక్ రెసిస్టెన్స్. ఇవన్నీ కాపర్ వైర్ కూడా, కాపర్ వైర్ ఏంటి సార్ రెసిస్టెన్స్ కాదే, కండక్టర్ ఇది అనిపిస్తుందా? కాపర్ వైర్కి ప్రతి దానికి రెసిస్టెన్స్ ఉంటుంది, ఇండక్టెన్స్ ఉంటుంది, కెపాసిటెన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ రెసిస్టెన్స్ వాల్యూ స్మాల్ అనమాట, తక్కువ ఉంటుంది కాపర్ వైర్. ఓకే, కార్బన్ ఎలాగో కార్బన్ రెసిస్టెన్స్ తెలిసిందే. ఓకే, నాన్ ఓమిక్ రెసిస్టెన్స్ డయోడ్. ఎందుకంటే ఆ పొజిషన్ ఆఫర్ చేస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, రివర్స్ బయాస్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మధ్యలో ద డిప్లేషన్ విడుత్ పెరిగి అది కరెంట్ని బ్లాక్ చేస్తుంది. యాక్చువల్గా రెసిస్టెన్స్ లేదు అక్కడ, డిప్లేషన్ విడుత్ పెరగడం వల్ల కరెంటు బ్లాక్ అయిందన్నమాట. ఓకే, సో డయోడ్ ఈజ్ ఆన్సర్. అబ్సల్యూట్లీ రైట్. సమ్ పీపుల్ వి గాట్ మిక్స్డ్ ఆన్సర్స్ ఆన్ దిస్ విచ్ ఈజ్ నాట్ క్వైట్ ఎక్స్పెక్టెడ్. ఓకే, బట్ ఎనీవేస్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దీనికి చెప్పండి ఆన్సర్ ఏంటి. కనిపిస్తుంది కదా లాస్ట్ వన్ ఓం ఇది. నైస్ క్విక్ ఆన్సర్స్. పై స్క్వేర్లు ఆల్రెడీ యాప్లో సాల్వ్ చేసిన వాళ్ళకి, ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తున్నారు కదా వాళ్ళు, ఈజీగా ఆన్సర్ చేస్తారు అన్నమాట. యాప్లో ఫ్రీ యాక్సెస్ే, టెస్ట్లు కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఫ్రీ వీడియోస్, అవి ఫాస్ట్గా చేసిన వాళ్ళకి ఈజీ, చాలా ఈజీ. సో మీరు కూడా యాక్సెస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ ఎక్కువ చేస్తుంటారు రెగ్యులర్గా. ఓకే, మోర్ యూ ప్రాక్టీస్ మోర్ అమేజింగ్ దిస్ విల్ బి. సో క్వైట్ సర్ప్రైజింగ్లీ మనకు కొంచెం మిక్స్డ్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఓకే, మిక్స్డ్ ఆన్సర్స్ వస్తున్నాయి. నాట్ ఎక్స్పెక్టెడ్, యాక్చువల్లీ నాట్ ఎక్స్పెక్టెడ్. టైమ్స్ అప్, టైమ్స్ అప్. సో 13 మంది బి చేశారు. ఓకే, ముగ్గురు డి పెట్టారు. సో డీకి కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. అంటే వన్ ఓమ్ ఏమో అనేసి, వన్ ఓమ్ ఎందుకు అనుకుంటారండి, రెసిస్టెన్స్ అడిగారు. జాగ్రత్త చూడండి ఇక్కడ, రెసిస్టెన్స్ అంటే మనకి తెలుసు సింపుల్ ఫార్ములా, చేంజ్ ఇన్ వోల్టేజ్ బై చేంజ్ ఇన్ కరెంట్, చేంజ్ ఇన్ వోల్టేజ్ బై చేంజ్ ఇన్ కరెంట్. అదే చేంజ్ అనేది జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి, జీరో నుంచి సమ్ వాల్యూకి వెళ్తుంది అనుకోండి, సింపుల్గా ఎందుకంటే లోయర్ వాల్యూ జీరో కాబట్టి వి బై ఐఎన్ వేసేస్తారు సింపుల్గా. బట్ టు బి మోర్ ప్రిసైజ్, చేంజ్ ఇన్ వోల్టేజ్ బై చేంజ్ ఇన్ కరెంట్. ఓకే, సో చేంజ్ ఇన్ వోల్టేజ్, ఇది వోల్టేజ్, వోల్టేజ్ యాక్సెస్, ఇది కరెంట్ యాక్సెస్. వోల్టేజ్ ఎంత మీరు ఈ పాయింట్ తీసుకున్నప్పుడు ఇది తీసుకుంటారు, లీనియర్ లైన్ కదా, లైన్ ఈజ్ లీనియర్. ఎందుకంటే ఎగ్నైతే దిస్ వన్ చేంజ్ ఎంత, 2 వోల్ట్స్ బై చేంజ్ ఇన్ కరెంట్ ఎంత, 1 ఆంపియర్. సో 2 ఓమ్స్ సింపుల్. ఏంటి ఇలాంటి సింపుల్ సింపుల్ కూడా చేయకపోతలా. ఎనీవేస్ యూఆర్ లెర్నింగ్ రైట్ నౌ, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. యూఆర్ బిల్డింగ్ ద కాన్సెప్ట్స్ విత్ హెల్ప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, మీరు టెస్ట్ అటెంప్ట్ చేయట్లేదు, కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకుంటున్నారు, పాలిష్ చేసుకుంటున్నారు అన్నమాట. సో నో వరీస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూద్దాం ఎంతమంది చేస్తారు. మీ క్వశ్చన్ క్లియర్ కనిపించకపోతే గేర్ బటన్లో హై క్వాలిటీ పెట్టుకోండి, సో దట్ క్వశ్చన్ కొంచెం క్లియర్గా ఉంటుంది. బ్యాండ్విడ్త్ క్వాలిటీ 144p ఉంటే పెంచుకోండి, అది చెప్పవసరదు కదా అలాంటివి, మీకు తెలుసు ఆల్రెడీ. ఇది MSQ బై ది వే, MSQ.
MSQ వన్ బై వన్ పంపించండి. ఓకే, అన్నీ ఒకేసారి ఒకే స్లాట్లో కాకుండా ఏ పంపించి, బి పంపించి, సి పంపించి, డి పంపించి, అలా పంపించండి వన్ బై వన్. కరెక్ట్ ఆప్షన్స్ ఏంటి ఇందులో? వన్ మినిట్ టైం సరిపోద్ది యాక్చువల్గా దీనికి, బట్ ఇంకొంచెం టైం తీసుకొని తీసుకుంటే ఇంకో వన్ మినిట్ ఎక్స్ట్రా ఇస్తున్నా, తీసుకోండి. గైస్ బెటర్ డూ దిస్ వే, వన్ బై వన్ పంపించండి, ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది మీకు. సంబడి ఇఫ్ సంపత్ సంపత్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే పికప్ చేయండి. వీఆర్ మూవింగ్ ఇన్ ఎ ఫ్లో, ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు అదే ఫ్లో కంటిన్యూ చేద్దాం. ఐఎమ్ నాట్ బ్రేకింగ్ ద ఫ్లో. ట్వంటీ మోర్ సెకండ్స్. అదర్స్ ఏమైంది? చెప్పాను కదా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎదురుగానే ఎదురనేసి. ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా తక్కువ మంది ఆన్సర్ చేశారు. ఓకే, వన్ బై వన్ వన్ బై వన్, అలా బి అండ్ డి కాకుండా బి కొట్టి మళ్ళీ డి ఎంటర్ చేసి అలా వన్ బై వన్ ఎంటర్ చేయండి. ఓకే, టైమ్స్ అప్. వేరియేషన్ ఆఫ్ దిస్ ఇస్ ఫ్రమ్ ఎస్టర్డే ఇస్రో ఐపీఆర్సి ఎగ్జామ్. తేజ, విచ్ వన్? దిస్ వన్, ఈ క్వశ్చనా? ఎనీవేస్ ఆల్రెడీ మన టెస్ట్లో ఉన్నది ఇది. వేరియేషన్ ఆఫ్ కరెంట్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్ యాజ్ అ వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ టు ఇట్స్ ఎండ్స్ ఈజ్ వ్యారీడ్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. వోల్టేజ్ వర్సెస్ కరెంట్ యొక్క షేప్ ఇలా ఉంది అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ, ఇస్ దిస్ ఎ లీనియర్ కర్వ్ ఆర్ నాన్ లీనియర్ కర్వ్? ఇది లీనియరా నాన్ లీనియర్ చెప్పండి. ఆబ్వియస్లీ నాన్ లీనియర్, లీనియర్ కాదు ఇది, నాన్ లీనియర్. సో టేక్ ఇట్ యాజ్ అ నాన్ లీనియర్ రెసిస్టర్. నాన్ లీనియర్ రెసిస్టర్ యొక్క సింబల్ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, నాన్ లీనియర్ రెసిస్టర్, ఇది నాన్ లీనియర్ రెసిస్టర్ యొక్క సింబల్. జస్ట్ ఒక క్లారిటీ కోసం చెప్తున్నా, నాన్ లీనియర్ రెసిస్టర్ సింబల్ అది. ఎనీవేస్, సో ఇప్పుడు ఏంటి మనకేం తెలుసు? ఇప్పుడే ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం మనం, ఆర్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వోల్టేజ్ బై చేంజ్ ఇన్ కరెంట్. ఇక్కడ వరకు ఒక చేంజ్ ఉంది, ఇక్కడ నుంచి వేరే చేంజ్ ఉంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ వర్సెస్ కరెంట్ అంటే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్లోప్ ఆఫ్ ఎ లైన్. లైన్ స్లోపే కదా ఇది, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్లోప్ ఆఫ్ ఎ లైన్. వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్, స్లోప్ ఆఫ్ ఎ లైన్. చెప్పండి, ఈ రెడ్ కలర్ మార్కింగ్ స్లోప్ ఎక్కువ ఉందా, ఈ బ్లాక్ కలర్ స్లోప్ ఎక్కువ ఉందా? ఇది ఫస్ట్ పార్ట్ అనుకుంటే, ఇది సెకండ్ పార్ట్ అనుకుంటే, స్లోప్ దేనికి ఎక్కువ ఉంది? ఫస్ట్కా సెకండ్కా స్లోప్ దేనికి ఎక్కువ? క్విక్గా క్విక్గా దీనికి, ఫస్ట్ పార్ట్కి రెడ్ కలర్కి స్లోప్ ఎక్కువ ఉంది. ఆబ్వియస్గా రెడ్ కలర్కి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. సో పాయింట్ అట్ ఆర్ఏ ఇజ్ ఈక్వల్ టు ఆర్బి. ఏ దగ్గర, బి దగ్గర సేమ్ రెసిస్టెన్స్, సేమ్ రెసిస్టెన్స్, సేమ్ స్లోప్ కాబట్టి. ఓకే, సి అనేది నాన్ లీనియర్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తే సి అనేది నాన్ లీనియర్ జోన్లోకి వెళ్ళిపోయింది, అంటే ఈ జోన్లోకి వెళ్ళిపోయింది, బ్లాక్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో దీన్ని బట్టి ఆర్సి ఆర్డి రెండు సేమ్ ఉన్నాయి. ఈ లైన్లో, ఈ లైన్ మీద సి అండ్ డి ఉంది, ఈ లైన్ మీద ఏ అండ్ బి ఉంది. ఇప్పుడే మీరు చెప్పారు దీనికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కంపేర్డ్ టు దిస్ అని. ఓకే, సో అంటే ఏమైంది, రెసిస్టెన్స్ ఎట్ సి అండ్ డి ఆర్ నియర్లీ ఈక్వల్. అబ్సల్యూట్లీ రైట్. ఎంఎస్క్యూ క్వశ్చన్స్ అంటే, ఈ మధ్య ఆన్లైన్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఆన్లైన్ ఎగ్జామ్స్లో ఎంఎస్క్యూస్కి ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, వాళ్ళు చెప్తారు ఎంఎస్క్యూ ఉందో లేదో, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్. మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్లో మీరు కరెక్ట్ అయిన ఆప్షన్స్ అన్నీ పెట్టాలి. లైక్ రెసిస్టెన్స్ ఎట్ ఏ ఎట్ సి అండ్ డి ఆర్ నియర్లీ ఈక్వల్, రైట్, కరెక్ట్, ఇది మార్క్ చేయాలి. రెసిస్టెన్స్ ఎట్ బి ఈజ్ హయ్యర్ దాన్ ఏ, నో. రెసిస్టెన్స్ ఎట్ బి అండ్ ఏ ఆర్ సేమ్. రెసిస్టెన్స్ ఎట్ సి ఈజ్ లోయర్ దాన్ బి, రెసిస్టెన్స్ ఎట్ సి ఈజ్ లోయర్ దాన్ బి, కరెక్ట్.
రెసిస్టెన్స్ ఎట్ ఏ ఈజ్ లోయర్ దాన్ బి, నో, ఏ అండ్ బి ఆర్ సేమ్. సో మీరు ఆప్షన్స్ పెట్టాల్సినవి ఏసి మాత్రమే. ఓకే, ఎంత పెట్టారు ఏసి మాత్రమే, బీడీ కొంతమంది పెట్టారు, రాంగ్. మీరు పెట్టాల్సింది ఏసీ మాత్రమే. సపోజ్ ఏసీతో పాటు బీ కూడా మార్క్ పెట్టారనుకోండి, రాంగ్. మొత్తం క్వశ్చన్ ఆన్సర్ రాంగ్. ఏ ఒక్కటే పెట్టి బీసీడీ పెట్టదనుకోండి, యూల్ గెట్ 0 marks. ఓకే, యూ షుడ్ మార్క్ ఓన్లీ కరెక్ట్ ఆప్షన్స్ అండ్ ఆల్ కరెక్ట్ ఆప్షన్స్, ఓకే, టు గెట్ ఫుల్ మార్క్స్. అదర్వైజ్ 0 mark జనరల్గా ఎంఎస్క్యూ గేట్ టైప్ ఎగ్జామ్ అయితే. ఓకే, నౌ దిస్ వన్, దీని సంగతి ఏంటి, 1 minute టైం సరిపోద్ది దీనికి. మీరు ప్రాపర్గా కనుక అర్థం చేసుకుంటే 1 minute సరిపోద్ది. We're getting some answers. Let's see. Hopefully. నేను మీకు సిరీస్ షంట్ క్వశ్చన్ ఇచ్చాను కదా, ఆ క్వశ్చన్కి ఫ్రీ వీడియోస్ చూడమని అని చూసారా, యాప్లో ఫ్రీ వీడియోస్ చూడమని చెప్పాను. చూడండి ఒకసారి, చూస్తే ఇవన్నీ ఆన్సర్ చేసేది ఈజీగా. ఓకే, బేసిక్ ఫండమెంటల్స్ యానిమేషన్స్తో మీకు నెట్వర్క్ అనాలిసిస్లో ఉన్నాయి బేసిక్స్. టైమ్స్ అప్, టైం అయిపోయింది. 7 people ఓటెడ్ ఫర్ సి, 2 people ఓటెడ్ ఫర్ బి, దట్స్ ఇట్. సో బీకి సికి మధ్య కొంచెం వార్ నడుస్తుంది, చూద్దాం. పీస్ ఆఫ్ వైర్, ఒక వైర్ని తీసుకుని ఆ వైర్ యొక్క లెంత్, కేర్ఫుల్గా చూడండి, ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ వచ్చి 4 ohm ఉంది. దాన్ని మధ్యలోకి బెండ్ చేసాం, దాన్ని హాఫ్ చేసి బెండ్ చేసి ట్విస్ట్ చేసాం. ఓకే, అంటే ఒక పార్ట్ దానిపైన ఇంకొక పార్ట్, 2 parts ట్విస్ట్ చేసి ఇలా పెట్టాం. ఓకే, ఎప్పుడైనా ఇలా పెట్టినప్పుడు సింపుల్ కాన్సెప్ట్ ఇది. రెసిస్టెన్స్, సపోజ్ దీని టోటల్ రెసిస్టెన్స్ R అనుకోండి, ఇక్కడ హాఫ్లో బ్రేక్ చేసాం కదా, సో ఇది R, ఇది R, హాఫ్ కాబట్టి 2 equal రెసిస్టెన్సెస్. సో R ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ R బై 2. ఓకే, సో ఇక్కడ ఏం చేసాం, R బై 2 అంటే 2 small r వాల్యూస్ని ప్యారలల్లో కనెక్ట్ చేసాం. స్మాల్ ఆర్ ప్యారలల్ విత్ స్మాల్ R, 2 parallel ఉన్నాయి కదా. సో రిజల్టెంట్ ఈజ్ స్మాల్ R బై 2. సో కెన్ ఐ సే, కేర్ఫుల్ హియర్, చెప్పండి కరెక్ట్ రాంగో, రాంగ్ అయితే రాంగ్ చెప్పండి. టోటల్ వైర్ రెసిస్టెన్స్ 4 ohm అయితే R బై 2 ohms అనొచ్చా నేను, టోటల్ రెసిస్టెన్స్ 4 ohm కదా, ఇది నేను 2 ohms అనొచ్చా, నో, మీరు చేసింది అదే రాంగ్, అనకూడదు. ఎస్, అబ్సల్యూట్లీ రైట్, స్మాల్ R బై 2, స్మాల్ R ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ R బై 2, సో R బై 4. సో టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ వైర్ ఈజ్ R బై 4, 4 by 4, విచ్ ఇస్ 1 ohm. ఓకే, ఒక్కరు కూడా కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు, అంత వరస్ట్ కొన్ని సిచ్యువేషన్. ఏంటి ఏంటి మరి, ఎందుకు ఆన్సర్ చేయలేకపోతున్నారు, వాట్ వెంట్ రాంగ్, డిడ్ యూ అప్లై దిస్ రాంగ్, ఈ R బై 2 వేస్తారా, సగం వేస్తారా, మడత వేసి ట్విస్ట్ చేశారని చెప్పారు కదా, మడత మర్చిపోయారా. ఓకే, ఒకవేళ మర్చిపోయి ఉంటే ఇప్పుడు తెలుసుంటే కనుక నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా, క్లారిటీ వచ్చింది కదా, ఇప్పుడు ఆన్సర్ చేయండి అట్లీస్ట్, చూద్దాం.
డిఫరెంట్ క్వశ్చన్ అది, సిమిలర్ మోడల్ ట్రై చేయండి. ఇక్కడ ఆన్సర్తో పాటు ఒక పాయింట్ కూడా ఉంది, ఆ పాయింట్ కూడా చెప్తాను మీకు. ఓకే, నాట్ జస్ట్ ద ఆన్సర్, ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా. వెరీ గుడ్, ఆల్మోస్ట్ ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఓకే, లెట్స్ సీ ఆ పాయింట్ ఏంటో చూద్దాం. చెప్పిన కదా ఆన్సర్తో పాటు ఒక పాయింట్ ఉందని. వాట్ ఇస్ ద మ్యాక్సిమం రెసిస్టెన్స్ వన్ కెన్ మేక్ విత్ 10 1/10 ohm రెసిస్టెన్సెస్? ఓకే, అంటే మన దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, దీనిది 0.1 ohm, 1/10 ohms అంటే 0.1 ohms. అలాంటివి 10 రెసిస్టెన్స్లు ఉన్నాయి. ఓకే, సో మనకి 10 రెసిస్టెన్స్లు ఏం చెప్పాడు? టు మేక్ ఎ మ్యాక్సిమం రెసిస్టెన్స్, మీరు దీంతో మ్యాక్సిమం రెసిస్టెన్స్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, సిరీస్ కనెక్షన్లో ఉంటే మీకు మ్యాక్సిమం రెసిస్టెన్స్ వస్తుంది. షంట్ కనెక్షన్ ఆర్ ప్యారల్ కనెక్షన్లో పెడితే మీకు మినిమం రెసిస్టెన్స్ వస్తుంది. అంటే రిజల్టెంట్ రెసిస్టెన్స్, అప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ప్యారల్లో కనెక్ట్ చేస్తే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, సిరీస్లో కనెక్ట్ చేస్తే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. టు బి మోర్ ప్రిసైజ్, ఇంకొంచెం ప్రిసైజ్గా చూస్తే సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఎలిమెంట్స్ ఏమైనా సిరీస్లో ఉన్నాయనుకోండి, ఇఫ్ దర్ ఇన్ సిరీస్ దెన్ రెండు చూసుకుందాం, R1 and R2 రెండు సిరీస్లో ఉన్నాయి. రిజల్టెంట్ అనేది సపోజ్ R2 ఎక్కువ అనుకోండి, R2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 అనుకుంటే రిజల్టెంట్ వాల్యూ విల్ బి గ్రేటర్ దాన్ దిస్ R2, మీకు వచ్చే వాల్యూ R2 కన్నా ఎక్కువ వస్తుంది సిరీస్లో కనెక్ట్ చేస్తే. ఓకే, అదే మీరు షంట్లో కనెక్ట్ చేసినప్పుడు ఇదే కాన్ఫిగరేషన్ని, R1 R2ని షంట్లో కనెక్ట్ చేస్తే ఇలా ఉంది కాన్ఫిగరేషన్, అప్పుడు ఏమవుతుంది? రిజల్టెంట్ వాల్యూ అనేది లెస్ దాన్ R1, డెఫినెట్గా R1 కన్నా తక్కువ ఉంటుంది రిజల్టెంట్ అనేది. కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం పెట్టాలంటే 10 రెసిస్టెన్సెస్ని సిరీస్లోనే కనెక్ట్ చేయాలి. సో 0.1 రెసిస్టెన్స్, 10 ఈక్వల్ రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే సింప్లీ 0.1 × 10, ఆర్ ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు n × R, సేమ్ వాల్యూస్ కాబట్టి. సో 10 × 0.1 ఈజ్ 1 ohm. అదే క్వశ్చన్కి మినిమం రెసిస్టెన్స్ అడిగాడు అనుకోండి, ఆన్సర్ టైప్ చేయండి, చిటి చిటి చాట్ చాట్ చాట్లు టైప్ చేయండి. మినిమం రెసిస్టెన్స్ వాల్యూ ఎంత షంట్లో కనెక్ట్ చేయాలని తెలిసింది, బట్ మినిమం రెసిస్టెన్స్ ఎంత వస్తుంది మనకి చెప్పండి. లవ్ ఫ్రమ్ కాకినాడ, R&R మెథడ్ గుడ్. ఎస్ నాగదీప్, వి గాట్ ద ఆన్సర్. R&R మెథడ్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ మెథడ్ అనమాట. మీకు R&R మెథడ్ ఎక్కడ తెలియ, ఎక్కడ మీరు వినుండరు, పైస్కూర్లోనే వినుంటారు R&R మెథడ్ గుడ్. 1/100 విచ్ ఈస్ నాట్ 1.1/10, ఆర్ ఈక్వలెంట్ ఫర్ షంట్కి ఏంటంటే R/N విచ్ ఈస్ 0.01 ohm షంట్ మినిమం వాల్యూ. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. దీన్ని ఈసారి దీన్ని చేయండి. ఇక్కడ హింట్ కూడా ఉంది మీకు, కన్ఫ్యూజ్ అవ్వకుండా హింట్ కూడా ఇచ్చానమాట. చూడండి, హింట్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. చేయండి ఫాస్ట్గా. మీరు చేస్తున్నట్టే మీకన్నా ఫాస్ట్గా చూడండి, ఎంతమంది చేస్తున్నారు, ఫిట్గా ఉండాలి. సో కాంపిటీషన్ తెలుస్తుంది అనమాట మీకు, రియల్ టైం కాంపిటీషన్ ఎలా ఉంది. గుడ్, ఇద్దరు డి పంపించారు,
4 more seconds. 2, 1, bang. Time's up. Time's up. Time's up. Let's now get into the answer. A wire is broken into 4 equal parts. Sorry, ippude cheppanu kada swami. Swami. Swami, swami, swami. Swami, swami, swami. 4 equal parts kinda break chesam wire. Enduku break chesaru sir anagoddu. Break chesam ante. టోటల్ రెసిస్టెన్స్ ఆర్ అనుకుంటే, ఒక్కొక్క మొక్క రెసిస్టెన్స్ స్మాల్ ఆర్ అనుకుంటే, స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి ఫాస్ట్గా. స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి? స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఫాస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ చెప్పాలి. వెరీ గుడ్. ఆర్ బై 4, ఎందుకంటే రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఎల్ ఈస్ డౌన్ బై 4 టైమ్స్, దిస్ ఈస్ డౌన్ బై 4 టైమ్స్. సింపుల్. ఓకే, ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఇప్పుడు లెంత్ గురించి మాట్లాడుతాం, తర్వాత ఏరియా గురించి కూడా మాట్లాడతాం నెక్స్ట్ క్వశ్చన్స్లో, ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో ఇది ఫస్ట్. నెక్స్ట్ ఏంటి? Blah, blah, blah. The resistance of the wire. A packet is formed by keeping the 4 wires together. Packet అంటే ఏం చేశారు? ఆ 4 వైర్స్ని ప్యారల కనెక్షన్ చేశారని చెప్పాడు. సో అంటే ఏంటి? ఆ ముక్క, ఈ ముక్క, 4 ముక్కల్ని ప్యారల్లో కనెక్ట్ చేశారు ఇలా. ఓకే, సో ఒక్కొక్క దాని వాల్యూ ఆర్ ఆర్ ఆర్. సో టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది ఇప్పుడు? ఇప్పుడు చేస్తుంది ఆర్ బై 4. సో ఆన్సర్ నేను దీన్ని మార్క్ చేసేచ్చా? ఆన్సర్ బి మార్క్ చేసాను అవుతా చేసేచ్చా? అలాగే చేస్తారు ఎవరు? ఓకే, రాంగ్. ఇదే చెప్పింది, స్మాల్ ఆర్ బై 4, క్యాపిటల్ ఆర్తో రిఫర్ చేయాలి మనం. సో ఇప్పుడు ఈ స్మాల్ ఆర్ ప్లేస్లో క్యాపిటల్ ఆర్ పెట్టండి, క్యాపిటల్ ఆర్ బై 16. సో 1/16th time it is less. Simple question, ఎందుకు చేయలేకపోతున్నారు మరి? సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది కూడా సింపులే. ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ యాడ్ అయింది, ఏరియా కూడా యాడ్ అయింది, డయామీటర్ యాడ్ అయింది. డయామీటర్ అంటే రేడియస్, రేడియస్ అంటే ఏరియా. మీకు తెలిసిందే కథ, కథ మీకు తెలిసిందే. ఇవి చాలా బేసిక్ క్వశ్చన్స్ అన్నమాట. మీరు దేనికన్నా, మీరు ఆర్ఆర్బి రాస్తారా, ఎస్ఎస్సి జేఈ రాస్తారా, టెక్ పాలిటెక్నిక్ రాస్తారా, టీఎస్ జెన్కు రాస్తారా, ట్రాన్స్కు రాస్తారా, దేనికన్నా ఫండమెంటల్స్ క్లియర్ ఉంటాయి అన్నమాట. ఈ ఫండమెంటల్స్ మీదే ఈ క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ బిల్డ్ అవ్వడానికి. ఓకే, మెషర్మెంట్స్ అయితే ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. ఈ చిన్న చిన్న కాన్సెప్ట్స్ చాలా హెల్ప్ అవుతాయి, చిట్టి చిట్టి కాన్సెప్ట్స్, చిన్న చిన్న కాన్సెప్ట్స్ విల్ బి గ్రేట్లీ హెల్ప్ఫుల్. ఆన్సర్స్ ఏంది? ఎంతమంది ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు? ప్రవీణ్, ప్రవీణ్ ఈజ్ బ్యాక్ ఐ థింక్. టైమ్స్ అప్. ఇద్దరేనా? 3. మిగిలినందరికీ తెలియట్లేదా? రావట్లేదా? ఇది కూడా రావట్లేదా? అరే, ఇప్పుడు దాకా చెప్పింది వేవ్ మోడల్స్ కదా. ఏంది స్వామి ఇట్లా చేస్తూ ఉంటారు? The resistance of wire of a uniform diameter and a length L is R. Diameter ఇచ్చాడు, రేడియస్ అనుకోండి ఫర్ నౌ. డయామీటర్ అంటే పోనీ అందులో సగం రేడియస్. ఓకే, దాన్ లెంత్ ఎల్ అన్నాడు, రెసిస్టెన్స్ ఆర్ అన్నాడు. ద రెసిస్టెన్స్ ఆఫ్ అనదర్ వైర్ ఆఫ్ సేమ్ మెటీరియల్, అంటే సేమ్ మెటీరియల్ అంటే సేమ్ మెటీరియల్ అంటే రో సేమ్ అనమాట, రెండింటికి రో సేమ్. రో గురించి స్పెసిఫిక్ రెసిస్టెన్స్, చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా పెట్టాడు నేమ్ దానికి, స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టివిటీ, రెసిస్టివిటీ ఓకే, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్ అండర్ స్పెసిఫిక్ కండిషన్. ఒక స్పెసిఫిక్ కండిషన్లో దాని రెసిస్టెన్సే రెసిస్టివిటీ. మళ్ళీ చెప్తున్నాను, రో అంటే ఏంటి? స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఒక స్పెసిఫిక్ కండిషన్లో దాని యొక్క రెసిస్టెన్సే రెసిస్టివిటీ. సో రెసిస్టివిటీ
ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. ఎస్, అండర్ స్పెసిఫిక్ కండిషన్. ఏంటి కండిషన్ అంటే టైప్ చేసి చెప్పండి. ఏంటి కండిషన్? ఏంటి కండిషన్? ఏంటి? ఐ వాంట్ హియర్ ఫ్రమ్ యూ, ఐ వాంట్ సీ ఫ్రమ్. ఏంటి కండిషన్? ఏంటి చెప్పాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఎవరు ఆన్సర్ చేశారండి? అమేజింగ్ గా సంపత్ ఆన్సర్ చేశాడు, అమేజింగ్ ఆన్సర్ చేశాడు అన్నమాట. 1 x 1 x 1 ఏరియా 1, దాని లెంత్ కూడా 1. ఓకే, ఒకసారి ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారన్నమాట. ఏంటి, ఒక 10 meters వైర్ తీసుకుంటే దానికి రెసిస్టివిటీ ఎంత ఉంది, 20 meters వైర్ అయితే దానికి రెసిస్టివిటీ అంత ఉంటుంది, అంతే ఉంటుంది. ఎందుకు? రెసిస్టివిటీ అంటేనే మనం తీసుకోవాల్సింది 1 meter లెంత్, 1 meter ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. చూడండి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. రో ఎల్ బై ఏ, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ పేరు అందుకని బెటర్ అన్నమాట. స్పెసిఫిక్ కండిషన్లో దాని రెసిస్టెన్స్, రెసిస్టివిటీ. ఎనీవేస్, సేమ్ మెటీరియల్ అనంటే సేమ్ రో. డయామీటర్ ఈజ్ 2D, అంటే రేడియస్ అనుకున్నాం కదా, ప్రపోర్షనల్ రేడియస్ కదా. సో 2R రేడియస్ డబుల్ అయింది, లెంత్ 4 times అయింది. ఇప్పుడు దాని రెసిస్టెన్స్ ఎంత? ఓకే, మనకు తెలుసు ఏరియా ఆర్ ఇస్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. జస్ట్ నవ్ ఐ హావ్ రిటన్ హియర్. రెసిస్టెన్స్ ఏమైంది, లెంత్ ఏమైంది, 4 times పెరిగింది. చూడండి ఇక్కడ ఏరియా ఏమైంది, 2 times పెరిగిందా ఏరియా? 2 times పెరిగిందా? 4 times పెరిగింది ఏరియా, 2 times కాదు. 2R రేడియస్ 2 times, ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ 2² ఈజ్ 4 times. ఏరియా 4 times పెరిగింది రేడియస్ డబుల్ అవగానే. సో 4 క్యాన్సిల్ అయిపోయింది. స్టిల్ రోయల్ బై ఏ. ప్రీవియస్ వాల్యూ ఎంత, ఇప్పుడు అంతే. ప్రీవియస్ వాల్యూ ఏంటో, ఇప్పుడు అదే. ఓకే, సో మీరు చూసారా ఇక్కడ 2 times ఆఫ్ ఏ వేసేసి 2R చెప్పి ఏ ఆప్షన్ పెట్టేశారు మీరు అందరూ. ప్రెటీ సాడ్, ప్రెటీ సాడ్. ఓకే, అందరూ ఏ ఆప్షన్ ఎక్కువ పెట్టరు, ఏ ఆప్షన్ ఎంతమంది పెట్టరు, 4 పెట్టారు. ఓకే, ఎనీవేస్, సంపత్ ఈజ్ గుడ్. 1 by 1, 1 by 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీన్ని రఫ్ ఆడించండి. టైమర్ రన్ అవుతుంది, మీరు కూడా మొదలెట్టండి. సిమిలర్ కాన్సెప్ట్ కదా, ప్రీవియస్ ఆల్రెడీ చూసాం. ఇన్ కేస్ ఆఫ్ 4 wires ఆఫ్ సేమ్ మెటీరియల్, అగైన్ మెటీరియల్ సేమ్ అన్నాడు. ఎవ్రీబడి ఆన్సర్డ్ సి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ 4 wires ఆఫ్ సేమ్ మెటీరియల్స్ ద రెసిస్టెన్స్ విల్ బి మినిమమ్ వెన్ లెంత్ అండ్ డయామీటర్ రెస్పెక్టివ్లీ. రెసిస్టెన్స్ మినిమం ఉండాలంటే సేమ్ మెటీరియల్ ఉంది రో, లెంత్ తక్కువ ఉండాలి, ఏరియా ఎక్కువ ఉండాలి. ఓకే, అందుకని మీరు చూడండి డిసి మెషిన్స్లో షంట్ ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి, అందుకని మీరు లెంత్ ఎక్కువ ఏరియా తక్కువ పెడతారు. సిరీస్ ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ తక్కువ ఉండాలి, లెంత్ తక్కువ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ వైర్ ఎక్కువ పెడతారు. ఓకే, అందుకని రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఎక్కువ పెడతారు కదా, పెట్టాలి, ఎందుకంటే ఎక్కువ కరెంట్ క్యారీ చేస్తుంది కాబట్టి.
అండ్ లెంత్ తక్కువ పెడతారు. సో రెసిస్టెన్స్ మినిమం ఉండాలి కాబట్టి లెంత్ తక్కువ ఏరియా ఎక్కువ, లెంత్ తక్కువ ఏరియా ఎక్కువ, ఆప్షన్ సి ఈజ్ అ మ్యాచ్. ఓకే, ఏరియా ఎనీ టైమ్స్ ఇది 2 times కాదు, 4 times. ఎన్నిసార్లు చేసాం ఫోకస్ పెట్టండి, 4 times ఏరియా పెరిగిందనమాట. అండ్ ఇది లెంత్ హాఫ్ అయింది. ఓకే, సో 4 into 2, 8 times రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది అనమాట ఈ మెటీరియల్కి. ఓకే, ఐ థింక్ క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ కదా, యా ఏ కదా నెక్స్ట్ది, యా ఓకే ఫైన్, ట్రై దిస్ అవుట్, ఇది చేయండి. Time's up. Okay. Now, my time begins. Your time's up. B, mostly opted option is B. Let's see. Resistance of 20 centimeter long and is 5 ohm. Okay. 20 centimeter long wire, 5 ohms on the. The wire is stretched. Abba, stretches around there. అదే వైర్ అనమాట, అదే వైర్ని సాగదీస్తే 40 సెంటీమీటర్స్ అయింది. ఓకే చూడండి, ఇక్కడ 40 సెంటీమీటర్ అయితే బి ఆప్షన్ ఎందుకు పెట్టారు మీరు అందరూ తెలుసా? లెంత్ డబుల్ అయిపోయింది కాబట్టి రెసిస్టెన్స్ కూడా డబుల్ అయిపోయిందని పెట్టారు అంతా అందరూ, అంతేనా? రాంగ్. లెంత్ డబుల్ అయిపోయింది, రెసిస్టెన్స్ డబుల్ అయిపోద్దా? ఎందుకు కావాలి సార్? అయిపోద్ది. ఆర్ ఇస్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. సేమ్ మెటీరియల్, మెటీరియల్ మారలేదు, లెంత్ డబుల్ అయిందంటే రెసిస్టెన్స్ డబుల్ అయిపోయింది కదా, ఏరియా ఏమైంది? ఏరియా తగ్గింది. ఏరియా ఏమైంది? ఏరియా తగ్గింది. సాగదీస్తే లెంత్ సాగింది, దాని ఏరియా తగ్గిపోతుంది కదా, వాల్యూమ్ కదా. సేమ్ మెటీరియల్, మెటీరియల్ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు కదా, దానికి వెల్డింగ్ చేయలేదు కదా, సోల్డరింగ్ చేయలేదు కదా, సాగదీసాం, స్ట్రెచ్ చేస్తే ఏమొచ్చింది? వే వాల్యూమ్ ఇస్ సేమ్, వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు క్రాస్ సెక్షన్ ఏరియా ఇన్ టు లెంత్. వాల్యూమ్ ఇస్ సేమ్, సో లెంత్ డబుల్ అయ్యింది అంటే ఏరియా హాఫ్ అయింది, ఏరియా హాఫ్ అయింది. సో లెంత్ ఈజ్ 2L, ఏరియా ఇస్ ఏ బై 2, అంటే రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, 2 to 4, 4 times ఆఫ్ రో ఎల్ బై ఏ. సో ఆన్సర్ ఇస్ కోడి 20 ohms, 4 times ఆఫ్ దిస్ 5 ohm ఇస్ 20 ohms. చూసారా, చిట్టు చిట్టు కాన్సెప్ట్లే మీరు మిస్ చేస్తుంటే ఏంది స్వామి? ఎలా ఉంది మీ ప్రిపరేషన్? మరి మీరే చెక్ చేసుకోవాలి, ప్రిపేర్ అవ్వండి. చిన్న చిన్న కాన్సెప్ట్లకి ఇట్లా యాక్చువల్గా ప్రిపేర్ అవ్వాల్సి లేదు కదా, బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కదా. దెన్ వాట్స్ గోయింగ్ రాంగ్ వాయిస్, వాట్స్ గోయింగ్ రాంగ్, నాట్ ఎక్స్పెక్టెడ్. ఓకే, మోస్ట్ ఆఫ్ యూ గైస్ హ్యావ్ ఆన్సర్డ్ ఫర్ ఆప్టెడ్ ఫర్ ఆప్షన్ బి, దాట్స్ టూ బ్యాడ్. ఓకే, ఐ హోప్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ రాదా. ఈరోజు రేపు ఆప్షన్స్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేదు తప్ప ఆప్షన్స్ యూట్యూబ్లో కొడితే మొత్తం వస్తుంది, అంత ఫ్రీగా వస్తున్నాయి, ఫ్రీగా. అయినా మీరు పట్టించుకోవట్లేదు, మీకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. దిస్ వన్ కానీ అందరికీ జాబ్ వచ్చేయాలి, జాబ్ వచ్చేయాలిగా తప్ప అందరు చూస్తున్నారు తప్ప. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసాం,
సేమ్ అదే రిపీట్ అవుతుంది ఇంచుమించుగా. సిమిలర్ క్వశ్చన్ ఆల్రెడీ హావ్ సీన్ దాట్. అందరికీ జాబ్ 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 జాబ్. నీ స్కిల్ ఏది, స్కిల్ అక్వైర్ చేయి ఫస్ట్, జాబ్ ఆటోమేటిక్గా వస్తుంది. యూనో వరి ఎప్పుడు అవ్వాలి తెలుసా, మీకు ఆపర్చునిటీస్ లేకపోతే వరి అవ్వాలి. ఓకే, మీకు ఆపర్చునిటీస్ ఉండి మీరు ఆపర్చునిటీస్ని క్రాక్ చేయలేకపోతే అది మీ తప్పే. ఓకే సార్, నాకు ఆపర్చునిటీ రావట్లేదు సార్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, దెన్ దట్స్ ద ఫాల్ట్ ఆఫ్, మీరు బయటని బ్లేమ్ చేయొచ్చు. ఓకే, ఆపర్చునిటీస్ ఇన్ని ఉన్నాయి మీరు బ్యాక్ చేయలేకపోతున్నారంటే దట్స్ యువర్ ఫాల్ట్, యూ నీట్ టు కరెక్ట్ కోర్స్ కరెక్షన్ మీరు చేసుకోవాలన్నమాట. టైమ్స్ అప్. అండ్ ఐ సో ఓన్లీ వన్ ఆప్షన్, రాజు. రాజు హెస్ ఆన్సర్డ్, సంపత్ హెస్ ఆన్సర్డ్. ఓకే ఓకే ఓకే, అన్వేష్ హెస్ ఆన్సర్డ్. నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. ఎ పీస్ ఆఫ్ అల్యూమినియం ఆఫ్ ఎ ఫైనైట్ లెంగ్త్ is drawn through a series of dies to reduce its diameter to half. ఇప్పుడు చూసాం మనం డయామీటర్ హాఫ్ చేసాం, అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ ఉందంటే ఏరియా ఇంటూ లెంగ్త్, డయామీటర్ హాఫ్ చేసాం అంటే ఏరియా ఎన్ని టైమ్స్ తగ్గింది, ఏరియా 4 times తగ్గింది. డయామీటర్ హాఫ్ అయిందంటే రేడియస్ హాఫ్ అయింది, పై ఆర్ స్క్వేర్ రేడియస్ హాఫ్ అయిందంటే ఏరియా 4 times తగ్గింది. సో ఏరియా 4 times తగ్గింది అంటే లెంగ్త్ 4 times పెరిగింది, సేమ్ వాల్యూమ్ కదా. సో నా ఇప్పుడు రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఆర్ ఇస్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. లెంగ్త్ 4 times పెరిగింది, ఏరియా 4 times తగ్గింది, రో ఈజ్ యాజ్ ఇట్ ఈస్. సో 16 రో ఎల్ బై ఏ, అంటే ఒరిజినల్లీ రో ఎల్ బై ఏ అయితే స్ట్రెచ్ చేసిన తర్వాత 16 times పెరిగింది. ఒక్కరు కూడా ఆన్సర్ చేయదు కరెక్ట్గా. ఓకే, ఎనీవేస్ ఏం చేస్తాం, ఇప్పుడే కాన్సెప్ట్స్ అన్ని చెప్పా, ఇప్పుడే చెప్పాను జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఈ సిరీస్ మొత్తం చూస్తే రెసిస్టెన్స్లో మీరు ఏ జరిగినా కానీ టక్ టక్ చేస్తారు అన్నమాట. దాన్ని అర్థం చేసుకుంటే సినిమా చూసినట్టు చూస్తే ఏం పని చేయదు. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే ఇది ఆన్సర్ చేయండి. దీని తర్వాత ఒక టాస్క్ ఇస్తాను మీకు, ఆ టాస్క్ ఆన్సర్ అంటే కూడా చెప్పాలి. ఓకే, ఇంట్రెస్టింగ్, గూగుల్ సెర్చ్ చేసి దాని గురించి ఒక చిన్న అవేర్నెస్ ఏంటది అనేసి తెలుసుకోండి అంతే. అప్రాక్సిమేట్గా, ఇది ఎగ్జాక్ట్గా కాదు, ఎగ్జాక్ట్ నెంబర్స్ చెప్పవచ్చు లేదు మీరు, అప్రాక్సిమేట్లీ అనమాట. 1%, 2%, 4% అన్నది అప్రాక్సిమేట్ నెంబర్స్. అప్రాక్సిమేట్లీ ఎంత చేంజ్ అవుతుంది అది చూడండి. ఐ థింక్ దీనికి మేబీ మీరు కమెంట్లో ఆన్సర్ చేయండి, దీన్ని ఒకసారి చేసి మీరు, ఎందుకంటే మీకు క్యాలిక్యులేటర్ హెల్ప్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, ఒకసారి క్యాలిక్యులేటర్తో ట్రై చేయండి, ఐ థింక్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, క్యాలిక్యులేటర్తో ట్రై చేస్తే దాంట్లో బట్టి అప్రాక్సిమేట్ ఒక నెంబర్, ఒక ఆప్షన్ రైట్ అవుతుంది, ఆప్షన్ ఏంటి అనేసి మార్క్ చేయండి కమెంట్లో. అలాంగ్ సైడ్ మీకు ఇంకొక పాయింట్ చెప్తున్నాను కదా, ఆ పాయింట్ ఏంటంటే దాన్ని కూడా మీరు ట్రై చేసి గూగుల్ సెర్చ్ చేసి సింపుల్గానే టౌ అంటే ఏంటి, టౌ టైం కాన్స్టెంట్ కాదు, టైం కాన్స్టెంట్ కాదు, టు బి మోర్ ప్రిసైజ్ రిలాక్సేషన్ టైం. ఏంటి రిలాక్సేషన్ టైం, టౌ ఇన్ ఎలక్ట్రికల్ టెర్మినాలజీ. రిలాక్సేషన్ టైం అంటే రిలాక్స్ అవుతుంది సార్, అది నా రిలాక్సేషన్ టైం అని కాకుండా, రిలాక్సేషన్ టైం ఇన్ ఎలక్ట్రికల్ టెర్మినాలజీలో ఏంటి రిలాక్సేషన్ టైం, ఎప్పుడన్నా విన్నారు ఈ టర్మ్ ఎప్పుడన్నా చెప్పండి మీరు కమెంట్లో. డిడ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ దిస్ టర్మ్ రిలాక్సేషన్ టైం ఎవర్, ఎస్ ఆర్ నో, విన్నారా లేదా? టౌ టైం కాన్స్టెంట్ తెలుసు మనకి,
బట్ ఏంటది రిలాక్సేషన్ టైం, ఎప్పుడైనా విన్నారా? గుడ్, వి గాట్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ఎస్ ఫ్రమ్ రాజు, ఎనీ అదర్? సో దాని గురించి బ్రీఫ్గా ఒక 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 వర్డ్ ఒక సెంటెన్స్లో ఏంటి రిలాక్సేషన్ టైం అనేది కమెంట్లో పిన్ చేయండి. ఓకే, కమెంట్లో చేయండి, వీడియో తర్వాత మీరు సెర్చ్ చేసి కమెంట్ పెట్టండి. ఓకే, అండ్ ఆల్సో దీనికి ఆన్సర్ ఏంటి, అప్రాక్సిమేట్ నెంబర్, నాట్ ఎగ్జాక్ట్ నెంబర్, అది కూడా మీరు కమెంట్లో పెట్టండి. దట్స్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. మీకు ఇంకేమైనా ఫర్దర్గా క్వెరీస్ ఉంటే, చిన్న చిన్న క్వెరీస్ ఏమైనా ఉంటే కనుక రిగార్డింగ్ ప్రిపరేషన్ ఎనీథింగ్ కెన్ ఆస్క్ మీ, అదర్వైజ్ వీర్ హ్యాపీ టు ఎండ్ ది సెషన్. వీ హ్యావ్ ఎ క్వశ్చన్ ఆన్ స్ట్రెచింగ్ ఎ వైర్, ఇఫ్ రేడియస్ ఈస్ డిక్రీజ్ బై 1%, డి వీ నీడ్ టు కన్సిడర్ ద ఇంక్రీజ్ ఇన్ ద లెంత్? అబ్సల్యూట్లీ డియర్, ద సేమ్ థింగ్. స్ట్రెచ్ చేయడం అంటే తగ్గిందంటే లెంత్ పెరుగుతుంది, న్యాచురల్లీ ట్రూ. యూ హ్యావ్ టు, బికాస్ ఇట్స్ స్ట్రెచ్. ఆల్రెడీ ప్రీవియస్ చూసాం కదా క్వశ్చన్ సిమిలర్గా. సో ఇట్ సీమ్స్ వి డన్. ఓకే, దట్స్ ఎండ్ ఆఫ్ టుడే సెషన్. మీకు ఇచ్చిన క్వశ్చన్స్కి కామెంట్లో పెట్టండి, విల్ క్యాచ్ యూ అప్. సీ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్.